पेदवाल कुल मत लेकिन पेदवाल राष्ट्र इे कार्यक्रम बहुश चरत्र सुवर्णाक्ष कार्यक्रम स्टडी रशिया रेवल्यूशन लेनिन स्टालिन मैं अड़ा गृह निर्माण चशारेमो चाइना रेवल्यूशन चाइना विप्ल में मावो चाड़ेमो नाकते डीटेल दी जगनमोहन रेड्डी गारी इल्ल पट्टालिच्चे कार्यक्रम 30 लक्षल मंदिकि इल्ल पट्टालिच्चे कार्यक्रम बहुश प्रपंच चरित्रलो अरुदैन संघटनगा नेनु भाविस्ता उन्नानु इंतमंदि पेदलकु इल्ल कार्यक्रम इच्चिनंदुकु जगनमोहन रेड्डी गारिकि नेनु मीडिया द्वारा ना नमस्कारालु प्रत्येकं धन्यवादालु तेलियजेस्ता उन्नानु अयिते ई इल्ल कार्यक्रम केवलं संक्षेम कार्यक्रम कादु इदि इदि पेद्द एकनामिक याक्टिविटी दीनि द्वारा लक्षलादि मंदिकि एंप्लॉयमेंट राष्ट्र आर्थिक परिस्थिति चाला एक्टिवेट वर्क चाला मंदि लेबर पनि दोरुकुतुंदि पनि दिनालु पेरुगुतायि दीनि द्वारा पेद्द एकनामिक एक्टिविटी जीडीपी लो 3% जीडीपी रीच अवुतुंदि ओक इल्ल पट्टाल द्वारा प्रपंचंलो आर्थिक शास्त्रवेत्तलु चेप्पेदि एंटंटे व्यवसायं तर्वात भारतदेशं लांटि देशंलो व्यवसायं तर्वात एक्कुव मंदिकि एंप्लॉयमेंट इच्चेदि हौसिंगे ई रोजु राष्ट्रंलो पेद्द एकनामिक एक्टिविटी पेद्द एंप्लॉयमेंट एक्टिविटी यह हौसींग द्वारा जो अभी जगनमोहन रेड्डी गारु मंच कार्यक्रम चरित्रात्मक कार्यक्रम चपा एला सदेह चारा मंदिर एकनमिस्ट एदना आर्थिक व्यवस्था बागा मुंकाले हौसींग अने चाल इंपारटेंट इंफ्रास्ट्रक्चर अने चाला मुं इंपारटेंट नी ग्रेट डिप्रेशन अमेरिका वेस्टर्न कंट्रीस ग्रेट डिप्रेशन वो మొత్తం కన్స్ట్రక్షన్ ద్వారానే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డారు ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నది ఈ కరోనా పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంది దేశంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఉంటే ఆ పరిస్థితుల్లో కూడా ఆయన సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆర్థిక పరిపుష్టి కోసం రాష్ట్ర ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఈ ఎకనామిక్ యాక్టివిటీని ఈ హౌసింగ్ ని మరి తీసుకోవడం అనేది చాలా భారీగా చేస్తా ఉండడం అనేది गोप विषय आर्थिक शास्त्र अनी समस्या आलोचले समस्या 3% जीडीपी अंटे मूल विषय का 20 कोट्ल मंदिकि की परिदिनालु दोरुकुतायि दीन द्वारा सिमेंट ऐरन नीकु अनेक मरी टैक्स इंडैरेक्ट टैक्स चाला वस्तुंदि स्टेट की चाला याक्टिविटी गोप एकनामिक कार्यक्रम दोरुकुतायि दीन द्वारा 21 कोट्ल 70 लक्षल क्रोर्स मैंडेट्स वस्तायि मरी सिमेंट इनुमु सैंड చాలా చాలా యాక్టివిటీ లేబర్ కోట్లాది మంది లేబర్ పని చేస్తారు ఇంత ఎకనామిక్ యాక్టివిటీ ఇది కేవలం వెల్ఫేర్ కార్యక్రమం కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే మార్చేసే ఒక కార్యక్రమం ఈ హౌసింగ్ కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి కొంతమంది రాజధానిలో హౌసింగ్ ఇవ్వడాన్ని రాష్ట్రంలో హౌసింగ్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు నేను వాళ్ళకి సవినయంగా పేదల పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు జీవితంలో ఎప్పుడన్నా పేదల కోసం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆలోచించారా ఒకసారి మీరు ఆత్మపరిచయం చేసుకుందాం బహుశా నేనైతే ఇందాక చెప్పినట్టుగా ఒక రష్యన్ రివల్యూషన్ ఒక చైనా రివల్యూషన్ లేకపోతే ఇంకా ఎక్కడన్నా ఎక్కడ జరిగిందేమో నాకైతే సమాచారం లేదు కానీ జగన్ మోహన్ రెడ్డి గారి ఈ హౌసింగ్ కార్యక్రమం గొప్ప విప్లవాత్మక కార్యక్రమం నేను చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని నేను ఒక సాధారణ కార్యకర్తగా పేదవాళ్ళ పక్షాన మాట్లాడే వ్యక్తిగా నేను మాట్లాడుతా ఉన్నా ఎప్పుడన్నా ఇంత అద్భుతమైన కార్యక్రమం పేదవాళ్ళందరికీ హౌసింగ్ ఇవ్వాలి అనే కార్యక్రమం పేదవాళ్ళందరికీ నీడ ఇవ్వాలి గూడు ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని ఎప్పుడన్నా మదిలో వచ్చిందా మనకు అని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను అందువల్ల దయచేసి మంచి కార్యక్రమం జరుగుతుంటే ప్రోత్సహించండి దాన్ని ఎంకరేజ్ చేయండి ఇంకా ఎక్కువ మందికి వచ్చేట్టుగా రాజకీయాలు చేయాలి కానీ కార్యక్రమాన్ని నీరుగార్చే మాటలు మాట్లాడొద్దు దయచేసి పేదల పక్షాన మా పేదలను నోట్లో మట్టి కొట్టొద్దని చెప్పి ఈ ప్రతిపక్షాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏం సెంటు స్థలం అర్బన్ లో ఇచ్చి సెంటున్నర స్థలం రూరల్ లో ఇస్తే దాన్ని మీకు ఏంటి కంటగింపు మీరు ఆయన ఇచ్చారా ఎప్పుడన్నా ఒక సెంటు ఇచ్చారా అసలు ఆలోచించారా మీరు ఒక ఇల్లు ఇట్టాలని ఇల్లు కట్టాలని ఆలోచించారా ఎప్పుడన్నా పేదవాళ్ళ పక్షాన మీరు ఏదైనా కార్యక్రమం ఆలోచించారా అందువల్ల ఈ శాపనార్థాలు మానండి ప్రజలు మిమ్మల్ని క్షమించే రాజకీయాలు మంచిది కాదని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి రాజధానిలో 54,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉంటే
అరు కోర్టులు ఏం ఆర్గ్యూ చేశారు మీరు రాజు అమరావతిలో 54000 పేదలకు ఇళ్ళు వస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అక్కడ ఈ చిన్న క్యాస్టుల వాళ్ళు పేదవాళ్ళతో చేరతారు మాకు ఎలైట్ సెక్షన్ కి దెబ్బ తగులుతుందని చెప్పి మీ అడ్వకేట్ ఆర్గ్యూ చేయలేదా కోర్టు రికార్డ్స్ చూడండి మీరు దాన్ని నమ్మి కోర్టులు దాని మీద స్టే ఇవ్వలేదా ఒకసారి మీరు చూడండి అందువల్ల ఇలాంటి ఆర్గ్యుమెంట్ మానుకోండి ఏం ఎలైట్ ఉన్న ప్రదేశంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో పేదవాళ్ళు ఉండకూడదా ఇది ప్రజాస్వామ్యం కాదా ఇది ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే ఏదైనా రాచరిక వ్యవస్థలో ఉన్నావా ఏం రాజధానిలో పేదలకు ఇళ్ళు కట్టడానికి స్వాగతించండి ఇప్పుడు స్వాగతించండి చూద్దాం 54000 ఇళ్ళు ఇవ్వమని ఈ రోజు రాండి మీరు డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులు ఆర్గ్యూ చేసి స్టే తెచ్చుకున్నారే ఇప్పుడు నిజంగా మీకు పేదల పక్షాన మాట్లాడే ఒక చిత్తశుద్ధి ఉంటే మీకు ఆలోచన ఉంటే ఇప్పుడు రాజధానిలో కేసులు ఉపసంహరించుకోండి ఆ ఇళ్ల పట్టాలకి ఈదానికి సుగమన చేయండి మార్గం సుగమన చేయండి మీరు అలాంటి ఆలోచించకుండా పేదవాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం చాలా దుర్మార్గం ఇది ఇది క్షమార్హం కాదని చెప్పి నేను అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను జగన్ మోహన్ రెడ్డి గారు బౌషా ఈ స్ఫూర్తిని వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి తీసుకొని ఉంటాడు వాళ్ళ తండ్రి గారు ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు ఆ రోజు ఇల్లు కట్టించుకోవడానికి పెద్ద కార్యక్రమం తీశాడు దానికంటే ఒక అద్భుతంగా ముందుకెళ్ళి ఇంతవరకు దౌష 30 ఏళ్లలో ఇళ్ల పట్టాలు ఇంత స్థాయిలో ఇచ్చే కార్యక్రమం ఈ భారతదేశం జరగలేదు ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆదరణ జరుగుతూ ఉంది ఇన్ని ఇళ్ళు ఇంత ఎకనామిక్ యాక్టివిటీ ఇది నాట్ ఓన్లీ వెల్ఫేర్ ఇందాక మీకు చెప్పినట్టుగా సంక్షేమ కార్యక్రమం కాదు ఇది ఒక కులం కాదు ఎస్సీ ఎస్టీలకు కాదు ఇచ్చేది ఇది ఓసీలు బీసీలు ముస్లింస్ అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళకు వస్తూ ఉన్న ఇళ్ళు ఇంకా ఇస్తామంటున్నాడు ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి అర్హులు ఉంటే చెప్పండి నేను ఇస్తానంటున్నాడు ఈ రాష్ట్రంలో ఒక్క పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అని ఎవరు అనకూడదు అది నా టార్గెట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తా ఉన్నాడు ఆ ధైర్యం మనకుందా అలాంటి మంచి కార్యక్రమం మనం ఆలోచించగలమా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి ఎక్కడైతే మీరు ఆర్గ్యూ చేశారో అక్కడే మీరు పిటిషన్ వేసి రేపు కేసు విత్డ్రా చేసుకొని ఆ 54 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించండి మీకు నిజంగా అలాంటి దురుద్దేశం లేకపోతే కోర్టులు ఆర్గ్యూ చేసి కోర్టుల్ని తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చి ఇక్కడ సామాజిక అసమతులత అసమతుల సమతులు దెబ్బతింటుందని చెప్పి స్టేలు తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వద్దంటారా ఇది న్యాయమేనా మీకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే కోర్టులో కేసు ఉపరించుకొని రేపే పిటిషన్ వేయండి అందువల్ల ఇంత పెద్ద మహాయజ్ఞం ఒక సంక్షేమం ఒక అభివృద్ధి ఒక కూడు గూడు ఇలాంటివన్నీ కనిపిస్తున్నట్టు ప్రాథమిక అవసరాలు ఇల్లు అనేది ఒక ఆత్మగౌరవం అండి ఇల్లుంటే ఒక సమాజంలో ఒక గౌరవం ఒక స్థిరమైన జీవితం ఒక స్థిరమైన ఆలోచన ఒక స్థిరమైన పరువు ప్రతిష్టలు ఇవన్నీ పెరుగుతాయి పేదవాడికి ఏ ఆశ అది పెరగటం మనకి ఇష్టం లేదా అపోజ్ చేస్తున్నారా మీరు పేదవాడికి ఇల్లుంటే నివాసం ఉంటే ఒక గౌరవం వస్తుంది ఆత్మస్థైర్యం వస్తుంది జీవితంలో ఒక జీవన విధానంలో ఒక మార్పు వస్తుంది వాడి స్టేటస్లో మార్పు వస్తుంది అనే ఆలోచన అందరూ చెప్తా ఉన్నారే దీనికోసమే కదా పులవాలు వచ్చింది దీనికోసమే కదా పేదలు రోడ్డు మీదకి వస్తూ ఉంది జెండాలు పాతి ఐ పాతి ఇళ్ల పట్టాల కోసం కలెక్టరేట్ల చుట్టూ ధర్నాలు చేసే పరిస్థితి నుంచి ఏమీ అవసరం లేదు మీకు ఇల్లు కావాలంటే నేను ఇస్తానని ఒక ప్రభుత్వం ముందుకొస్తే ఒక ముఖ్యమంత్రి గారే ముందుకొస్తే దాన్ని ఎందుకు మీరు స్వాగతించరు కనీసం కమ్యూనిస్టులన్నా ధైర్యంగా ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పండి మీ రాజకీయ భేషాలకు పోవద్దు మీరు పేదల పక్షాన మాట్లాడుతున్నామని చెప్పి జీవితంలో చెప్పు జీవితాంతం చెప్పుకుంటున్నారు కదా మీరు సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీలకి ఈ వెల్ఫేర్ పాలిటిక్స్ మాట్లాడే వాళ్ళందరికీ ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలో మీరు ఒక ప్రభుత్వం ఉన్న ఒక ఎజెండాతో రండి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయండి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పండి చెప్పకుండా ఇళ్ల పట్టాలు వ్యతిరేకించే వాళ్ళని పేదలను వ్యతిరేకించే వాళ్ళతో కలిసి మీరు వెళ్తే వాళ్ళ గురించి వాళ్ళ భాష మీరు మాట్లాడితే చరిత్ర మనం క్షమించదు దయచేసి కమ్యూనిస్టులకి పేదల పక్షాన పదే పదే మాట్లాడే సంక్షేమ సంఘాలకు వీళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను రాజకీయాలు మాట్లాడడానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ఓపెన్గా సపోర్ట్ చేయండి బహిరంగంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పండి ఇంకా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో మీరు ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వానికి తెలియజేయండి మీరు అది చేస్తే చరిత్రను నిలబడతారు లేకపోతే చరిత్ర మిమ్మల్ని ఇంకో రకంగా చూస్తా అని చెప్పి తెలియజేస్తూ
ఇంత మాత్రమైన కార్యక్రమాన్ని పేదవాళ్ళకు ఒక స్టేటస్ ఒక గౌరవాన్ని మేము చిన్నతనైతే ఇల్లు లేక బాధపడ్డాం ఆ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఇల్లు ఉంటే గౌరవం అని చెప్పి తపించాం చిన్న గుడిసె ఉంటే బొంగులు ఉంటే చిన్న పాక పూరిపాక ఉంటే సంతోషించే వాళ్ళం చెట్ల కింద పుట్టల కింద బతికే సమాజాల నుంచి వచ్చిన వాళ్ళం అలాంటి వర్గాల నుంచి వచ్చి ఈ రోజు ఒక స్థిరమైన నివాసం ఉండంటే అంతకంటే మాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారు ఆ కార్యక్రమం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని మేము అప్రిషియేట్ చేయకూడదా మేము దండం పెట్టకూడదా మేము ధన్యవాదాలు చెప్పకూడదా మరి మీరు పదే పదే ఒళ్ళె వేసే ఆ పేదల కార్యక్రమాలు చెప్తుంటే మీరు ఎందుకు ధైర్యంగా సమర్థించరు దయచేసి ఇంత గొప్ప కార్యక్రమం బహుశా ఈ హౌసింగ్ కార్యక్రమం ద్వారా నివాసమే కాకుండా ఆత్మస్థైర్యం కాకుండా గౌరవమే కాకుండా పేదవాళ్ళకి రాష్ట్రం మొత్తానికి జీడీపీలో 3% ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అయ్యి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒక పెద్ద ఊపందుకుంటుంది ఈ కరోనాంతర ఆర్థిక వ్యవస్థని చక్కబెడుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి అన్ని పక్షాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను।